తమిళనాడులో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. చిన్నమ్మ శశికళ సీఎం పీఠం అధిరోహించేందుకు తెర వెనుక కసరత్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో రేపు కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆదివారం తమిళనాడు శాసనసభాపక్ష సమావేశం కానుంది. మరో 4-5 రోజుల్లో ముఖ్యమంత్రిగా శశికళ పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే అన్నాడీఎంకే నేతలు పోయస్ గార్డెన్ కు క్యూ కడుతున్నారు. మరోవైపు తన వ్యతిరేక వర్గాన్ని జయ సన్నిహితులుగా పేరు తెచ్చుకున్న ఐఏఎస్ అధికారులను ఇంటికి పంపిస్తూ రూట్ క్లియర్ చేసుకుంటున్నారు చిన్నమ్మ. ఇందులో భాగంగా జయలలిత నమ్మిన బంటులా పేరొందిన మాజీ ఐఏఎస్ అధికారిణి షీలా బాలకృష్ణన్ రాజీనామాకు ఆమోదం తెలిపింది అన్నాడీఎంకే ప్రభుత్వం. నిజానికి షీలా బాలకృష్ణన్ పదవీ కాలం మార్చి 31 ముగియనుంది. అయితే అంతకుముందే ఆమె పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను సీఎం పన్నీర్ సెల్వం ఆమోదించారు. జయ చనిపోయిన వెంటనే అప్పటి సీఎస్ రామ్మోహన్ రావు ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. వెంటనే ఆయన్ను పక్కన పెట్టేశారు. జయలలిత హయాంలో సీఎం కార్యదర్శులుగా పనిచేసిన కెఎన్ వెంకటరామన్, ఏ రామలింగం లాంటి వ్యక్తులను సీఎంఓ కార్యాలయం పక్కకు తప్పించింది. మొత్తం మీద సీఎం పీఠం అధిరోహించేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న శశికళ పాలనా వ్యవహారాల్లో కూడా తన మార్పు ఉండేలా చూసుకుంటున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణానంతరం పార్టీ పగ్గాలను శశికళ చేపట్టినప్పటికీ ఆమెకు తెర వెనుక కొందరు నేతలు, తెర ముందు పలువురు కార్యకర్తల నుంచి వ్యతిరేక గళం వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే జయా మేనకోడలు దీపా జయకుమార్ చిన్నమ్మకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతున్నారు. డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వడమే కాకుండా జయా నియోజకవర్గం ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఒకవేళ శశికళ అక్కడి నుంచి పోటీ చేస్తే బరిలో నిలబడి ఆమెను ఓడిస్తానని శపథం కూడా చేశారు. ఈ పరిస్థితుల్లో ఆచితూచి అడుగు వేస్తున్న చిన్నమ్మ పార్టీ ప్రభుత్వ కార్యకలాపాల్లో తనకు ఎదురు లేకుండా చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆమె 23 మంది సీనియర్ నేతలను పార్టీ పదవుల్లో నియమించారు. శశికళ త్వరలోనే జిల్లా స్థాయిల్లో కూడా పార్టీని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. పార్టీ పదవుల ద్వారా కొందరిని బుజ్జగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని, ఇందుకు సంబంధించిన ప్రకటన త్వరలోనే విడుదల కానుందని తెలుస్తోంది. తమిళనాడులో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. చిన్నమ్మ శశికళ సీఎం పీఠాన్ని అధిరోహించడానికి తెర వెనుక కసరత్తును ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో రేపు కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆదివారం తమిళనాడు శాసనసభాపక్షం సమావేశం కాబోతోంది. మరో 4-5 రోజుల్లో ముఖ్యమంత్రిగా శశికళ పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే అన్నాడీఎంకే నేతలు పోయస్ గార్డెన్ కు క్యూ కడుతున్నారు. మరోవైపు తన వ్యతిరేక వర్గాన్ని జయ సన్నిహితులుగా పేరు తెచ్చుకున్న ఐఏఎస్ అధికారులను ఇంటికి పంపిస్తూ రూట్ క్లియర్ చేసుకుంటున్నారు చిన్నమ్మ. ఇందులో భాగంగా జయలలిత నమ్మిన బంటులా పేరొందిన మాజీ ఐఏఎస్ అధికారిణి షీలా బాలకృష్ణన్ రాజీనామాకు ఆమోదం తెలిపింది అన్నాడీఎంకే ప్రభుత్వం. నిజానికి షీలా బాలకృష్ణన్ పదవీ కాలం మార్చి 31 ముగియనుంది. అయితే అంతకు ముందే ఆమె పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను సీఎం పన్నీర్ సెల్వం ఆమోదించారు. జయ చనిపోయిన వెంటనే అప్పటి సీఎస్ రామ్మోహన్ రావు ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. వెంటనే ఆయన్ను పక్కన పెట్టేశారు. జయలలిత హయాంలో సీఎం కార్యదర్శులుగా పనిచేసిన కెఎన్ వెంకటరామన్, ఏ రామలింగం లాంటి వ్యక్తులను సీఎంఓ కార్యాలయం పక్కకు తప్పించింది. మొత్తం మీద సీఎం పీఠాన్ని అధిరోహించడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న శశికళ పాలనా వ్యవహారాల్లో కూడా తనదైన మార్కుండేలా చూసుకుంటున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణానంతరం పార్టీ పగ్గాలను శశికళ చేపట్టినప్పటికీ ఆమెకు తెర వెనుక కొందరు నేతలు, తెర ముందు పలువురు కార్యకర్తల నుంచి వ్యతిరేక గళం వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే జయా మేనకోడలు దీపా జయకుమార్ చిన్నమ్మకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతున్నారు.
డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవడమే కాకుండా జయ నియోజకవర్గమైన ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తానని కూడా ప్రకటించారు ఆమె. ఒకవేళ శశికళ అక్కడి నుంచి పోటీ చేస్తే బరిలో నిలబడి ఆమెను ఓడించి తీరుతానని శపథం కూడా చేశారు. ఈ పరిస్థితుల్లో ఆచితూచి అడుగు వేస్తున్న చిన్నమ్మ పార్టీ ప్రభుత్వ కార్యకలాపాల్లో తనకు ఎదురు లేకుండా చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆమె 23 మంది సీనియర్ నేతలను పార్టీ పదవుల్లో కూడా నియమించడం జరిగింది. శశికళ త్వరలోనే జిల్లా స్థాయిల్లో కూడా పార్టీని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. పార్టీ పదవుల ద్వారా కొందరిని బుజ్జగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని, ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా త్వరలోనే విడుదల కానుందని తెలుస్తోంది.